రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ అధ్యక్షతన సంబంధిత జిల్లా అధికారులు ఎంపీడీఓలతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ మాట్లాడుతూ వర్షాకాలం వస్తున్న తరుణంలో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు చేయాలన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, ఎటువంటి లీకేజ్ లేకుండా మంచి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలన్నారు. బడిబాట కార్యక్రమం ప్రారంభమైన సందర్భంగా బడిఈడ్ పిల్లలను బడిలో చేర్పించాలని అన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పెండింగ్ లో ఉన్న సివిల్ వర్క్స్ ను పూర్తి చేయాలన్నారు. పూర్తి అయిన అభివృద్ధి పనులను వెంటనే రికార్డ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ ఉమారాణి, డిఆర్డిఓ శేషాద్రి, డిఈఓ రమేష్ కుమార్, డిప్యూటీ సీఈఓ గీత, ఎంపీడీఓలు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.